రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కుర్మల్గూడలో అధికారులు అండతో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది రైతుల భూములను కబ్జా చేసి రౌడీల సాయంతో దౌర్జన్యంగా మట్టిని తరలిస్తున్నారు గత కొన్ని నెలలుగా ఆరు వందల సర్వే నెంబర్ లో గడ్డం కృష్ణారెడ్డి మాఫియా అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారు కృష్ణ అనే రైతు భూమిలో అక్రమంగా మైనింగ్ చేస్తుండగా చూసి అడ్డుకోగా విజయవాడకు చెందిన రౌడీ షీటర్ బాలాజీ అనే వ్యక్తి తీవ్రంగా దాడి చేసి మళ్లీ భూమి వైపు వస్తే చంపుతామంటూ బెదిరించినట్టు రైతు కృష్ణ తెలిపారు స్థానిక కౌన్సిలర్ మాట్లాడుతూ రైతుల భూములను కబ్జా చేస్తున్నారు చేస్తున్నారని అనేక సార్లు విన్నవించిన మైనింగ్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని వాపోయారు ఫిర్యాదు చేసిన పోలీసులు సైతం కేసు నమోదు చేయడం చాలా చేయకపోవడం చాలా బాధను కలిగిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే అధికారులు చొరవ తీసుకుని న్యాయం చేయాలని స్థానిక బీజేపీ నాయకులు మహేష్ అన్నారు ల్యాండ్ ఉంది నన్ను కూడా బెదిరించి ఇప్పుడు నా దాంట్లో మొత్తం మట్టి నింపేసి నీ అద్దులేడున్నాయ్ అని చెప్పేసి మాకు తెలియకుండా సర్వే చేసి మా అదులు చూపెట్లేదు వచ్చి దౌర్జన్యంగా వచ్చి మొత్తం నా దాంట్లో కూడా మట్టి నింపిరు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆ చూపిస్తాం నేను సైడ్లో అంత సర్వే చేసినా కానీ నీకు ఇస్తాం ఇస్తామని చెప్పేసి ఇప్పటివరకు ఏది మొత్తం నా మట్టి అంతా నింపేది ఇప్పుడు నా ఇరవై ఎకరాల ల్యాండ్లో మొత్తం మట్టి నింపి ఇప్పుడు కోర్ట్లో కేసేసాను నేను ఇప్పుడు కోట్లో ఆల్రెడీ కేసు నడుస్తుంది ఆడ కోట్లో కూడా నేను ఏముంది ల్యాండ్ అని చెప్పేసి ఆయన వాదిస్తున్నారు ఈడి కేసులు కూడా ఉన్నాయి దీని మీద ఈడి కేసులున్నాయని చెప్పేసి ఇన్ని రోజులు ఇరవై ఏళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి దీన్ని ఎవరు లేకుండా ఉంటే మేమే దీన్ని కాపాడుకుంటా వ్యవసాయాలు చేసుకుంటూ ఉంటే ఇలా వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చి దౌర్జన్యం చేసి మమ్మల్ని మా భూమి ఉందనంటే అంటే నీ భూమి ఎక్కడ ఎక్కడుంది నీదేం లేదని చెప్పేసి సర్వే చేయకుండా సర్వే చేయాలంటే మాకు చెప్పాలి మేము ల్యాండ్ కొని మేము ఇచ్చినామనుకో మాకు ఇచ్చి మేము సర్వే చేయాలి మేము సర్వే చేసుకోండి అని చెప్పేసి మేము చూపిస్తాం మాకు తెలియకుండా నువ్వు వచ్చి అక్రమంగా నువ్వు సర్వే చేయలేదు ఏం చేయలేదు వచ్చి నా భూమి అని చెప్పేసి నా ఇరవై ల్యాండ్లో మొత్తం నాది అక్రమంగా నాకు మట్టి నింపేసిండు నాకు నష్టపరిహారంతో సహా మొత్తం చెల్లించాలని చెప్పేసి మనవి చేస్తున్నాం అక్రమంగా అద్దు బంధువులు దాటి నా దాంట్లోకి దాటి నా బార్డర్ దాటి ఫెన్సింగ్ దాటి వచ్చి నింపుతుంటే ఎందుకు నింపుతున్నావు నా దాంట్లో ఆయన అడిగితే నా మీదికి దాడి చేసిరు నిన్న ముగ్గురు ఒక ఆయన పేరు బాలాజీ జేసీపీ ఆయన కూడా నింపకు అని ఫోన్ చేసి అడిగితే నువ్వు నాకు సంబంధం లేదు ఆయన బాలాజీ చెప్తేనే లెక్క అది అని అన్నాడు కృష్ణారెడ్డి అంట ఆయన లారీల ఉన్నది నాకు న్యాయం జరగాలి గవర్నమెంట్ ఎవ్వరు ఇచ్చినా పట్టించుకుంటలేరు అనే వ్యక్తి అసలు పెట్టి ఇక్కడ రౌడీజన్ లాగా పెట్టి మట్టిని తరలిస్తున్నాడు పైకి వస్తుంది ఇంక బుడిద రాళ్ళు పెట్టిన పెట్టిన పక్క ఎంత చెప్పినా పోసం పోసం అంటారు మన డాక్టర్లతో వచ్చిన మొన్న విషయం కానీ మొత్తం బురద అవుతుంది వానకాలం మొత్తం బుడిద అయితే రావాలంతే రోడ్ అంతా రచ్చారచ్చ రోడ్ మొత్తం ఖరాబ్ చేస్తారు మొత్తం రోడ్డు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి పేద రైతుల భూముల్ని అక్రమంగా గతంలో యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బొగ్గు స్కామ్లో వచ్చినటువంటి అక్రమ సంపాదన డబ్బులన్నింటినీ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసి కొంతమంది డబ్బులకు సాంసామ్ డబ్బులు ఇచ్చేసేసి దొంగతనంగా రీషేల్ చేసి అక్రమంగా రీషేల్ చేసుకొని భూముల్ని కబ్జా చేసుకొని ఈ యొక్క భూములు ఉన్నటువంటి ఈ భూముల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ భూముల్ని అటాచ్ చేసి వాళ్ళ స్వాధీనంలో పెట్టుకొని రక్షణ కల్పించమని చెప్పేసి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకుపోయి ఉన్నటువంటి భూమి అటువంటి భూములల్ల ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా మైనింగ్ జరుపుకుంటా ఈ యొక్క నల్లరాయిని మట్టిని ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తూ బయటికి అమ్ముకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం ఇకనైనా సరే రైతుల పక్షాన్ని నిలబడి రైతులకు న్యాయం చేయాలి ఇక్కడ వాస్తవాలు ఏందో నిజాలు ఏందో తేలవాలి ఆల్రెడీ కోర్టు కేసు ల్యాండ్ విషయంలో రంగారెడ్డి జిల్లా కోర్టులో కూడా ఉన్నది అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ భూమి వచ్చి చేయడానికి వీల్లేదు అధికారులు చూస్తూ చూ చూడనట్టు ఉంటున్నారు కాబట్టి పోలీసులు కానీ మరియు రెవెన్యూ అధికారులు కానీ వెంటనే స్పందించి దీనిపైన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాను